ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మీద అంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మీద కేంద్ర ప్రభుత్వం మీద యుద్ధానికి సిద్ధమయ్యారా అంటే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అవునేనే అనిపిస్తుంది అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన వ్యయం విషయంలో ఆ ఖర్చుకు సంబంధించి కేంద్రం విడుదల చేయాల్సిన నిధుల విషయంలో ఒక యుద్ధానికే సిద్ధమవుతుంది రాష్ట్ర ప్రభుత్వం అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పిన మాట ఏంటి అంటే ఈ పోలవరం అనే ఇరిగేషన్ ప్రాజెక్ట్ కంప్లీట్గా ఒక జాతీయ ప్రాజెక్ట్ కాబట్టి అది పూర్తి చేయాల్సిన బాధ్యత పూర్తిగా కేంద్ర ప్రభుత్వానిదే అనేది కొండ బద్దలు కొట్టేయడం అయితే ఇక్కడ ఏపీ విభజన చట్టం ఏదైతే ఉందో 2014 ప్రకారం పోలవరం పూర్తి చేయాల్సిన బాధ్యత అయితే కేంద్రం మీదే ఉంది అయితే అంతకుముందు కేంద్ర మంత్రివర్గం కూడా దీని మీద ఒక నిర్ణయం తీసుకుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఒక స్పష్టం చేశారు ప్రధానంగా అంటే ప్రాజెక్ట్ నిర్మించాలి అని చెప్పి గతంలో నిర్మించిస్తాము అని చెప్పి గతంలో విభజన చట్టంలో పేర్కొనడం ఈ ప్రాజెక్టును కేవలం పర్యవేక్షించడం మాత్రమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంది తప్ప అంతకుమించి దాన్ని పూర్తిగా నిర్మించే బాధ్యత అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకోదు అనేది అంటే ఇప్పటివరకు పోలవరం మీద ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన 4014 కోట్ల రూపాయలు ఇమీడియట్గా తిరిగి చెల్లించాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రాన్ని కోరడం జరిగింది అంటే ఇప్పటికీ మొత్తంలో 2234 కోట్ల రూపాయల బడ్జెట్ విడుదల కోసం ఆల్రెడీ ఆర్థిక మంత్రిత్వ శాఖకు జలశక్తి మంత్రిత్వ శాఖ ప్రతిపాదనలు కూడా పంపించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున అయితే ఇక్కడ భూ సేకరణ అలాగే పునరావాసం ఈ రెండింటి కోసం సుమారు 29 వేల కోట్లు ఖర్చు అవుతుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నమాట అంటే దీన్ని సిడబ్ల్యూసీ అలాగే కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆల్రెడీ ఆమోదించేశాయి గతంలోనే కాకపోతే ప్రస్తుతం ఈ చేస్తున్న ఖర్చు ఏదైతే ఉందో ఇది పోలవరం ప్రాజెక్టుకి పూర్తి చేయడానికి ఈ ఖర్చుతో అయితే అసలు ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు అనేది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చెబుతున్న మాట అంటే సిడబ్ల్యూసీ అలాగే కేంద్ర జలశక్తి శాఖ సిఫార్సు చేస్తున్నట్లు అప్పుడు ఉన్న రేట్లకు సంబంధించిన నియమాలు ఏవైతే ఉన్నాయో ఆ నిబంధనలు సడలించి ఇప్పటి రేట్ల ప్రకారం 2013-14లో ఉన్న రేట్లు ఇప్పటి రేట్లు చూసుకుంటే వ్యయం భారీగా పెరిగింది కాబట్టి ఇప్పటి రేట్ల ప్రకారం భూ సేకరణ అలాగే పునరావాస పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి అనేది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతోంది రాష్ట్ర ప్రభుత్వం అంటే ఈ సవరించిన వ్యయ అంచనాలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిగణలో తీసుకుని ప్రాజెక్ట్ పూర్తి చేయాలి అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కోరడం జరిగింది అంటే సిడబ్ల్యూసి ఆమోదించిన దాని ప్రకారం చూసుకుంటే ప్రాజెక్ట్ మొత్తం వ్యయం 2017-18 ధరల స్థాయిలో 55,448 కోట్ల రూపాయలకు ఆమోదించింది కానీ ఇప్పుడు భారత ప్రభుత్వం ఏర్పాటు చేసి సవరించిన వ్యయ కమిటీ ఏదైతే ఉందో ఆర్సీసీ ఒక ఖర్చును ఆమోదించింది ఈ ప్రాజెక్టు 47,726 కోట్లుగా ఆల్రెడీ కేంద్ర జలశక్తి శాఖ అంగీకరించింది ఈ మేరకే కేంద్రానికి సిఫార్సు కూడా చేశారు సింపుల్గా పోలవరం జాతీయ ప్రాజెక్టు కాబట్టి దాన్ని పూర్తిగా నిర్మించి ఇచ్చే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అనేది కొండ బదులు కొట్టేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.